ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలి భాగస్థులు కండి. రే వారకాపు కలపడేద్దాం. సైలెంట్గా సప్పుడు చేయకు. రే అలా అనుకుపడేద్దాం, ఆ దూరంగా పడితే గొడవ ఇలా పడేసేద్దాం. పడలేదు రే, పోలీసులు రా. పోలీసులు పోలీసులు త్వరగా తీరా. పోనే 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 పోనే. రే మన పోలీసులేం చూసుంటానంటరా? ఆ చూసుంటారులే. అరే ఎంత దూరం అని వెళ్తాం రా, నాకు చాలా భయం వేసేస్తుందిరా. డంపింగ్ తొందరగా పెట్టుకో రా రా రా. అలాగే రా బాబు. పట్టా పట్టా ఇలా పడేద్దాం పట్టు. ఏమో రా, నాకు చాలా భయం వేసేస్తుంది. దూరం తమ్ముడు రే చూసుకొద్దేంట్రా. అబ్బా రక్తం ఇదేంటి, చెరిగిపోతుందండి. నాది కాదా? ఏంటి మూట్లో ఏంటి? బాబాయ్ ఎవరు ఉన్నారు లోల? బాబాయ్ అయ్యో అయ్యో అయ్యో, నాకెందుకులే, వెళ్ళిపోతాను. అయ్యో అలా అనకూడదు, ఎవరై ఉంటారు ఒకసారి చూద్దాంలే. అయ్యో బాబాయ్ అమ్మో, ఈ బాబాయ్ అయ్యో అయ్యో రక్తం అయ్యో బాబాయ్ చూద్దాం. బ్రతికే ఉన్నాడు. అయ్యో అయ్యో బాబు బాబు అయ్యో అయ్యో అయ్యో, ఎవరు లేరే. అయ్యో హెల్ప్. ఏ బాబు బాబు, ఎలాగా, ఏం పేరు నీ పేరు, ఏం పేరు నీ పేరు? అయ్ బాబు మాట్లాడు వింటాయా బాబు, నీ పేరేంటి? అరే తమ్ముడు తమ్ముడు, ఎందుకురా నీకు, నువ్వే ఒక అనాథవే, నువ్వే షాప్లో చేసుకుంటున్నావు, ఈ అన్నీ అవసరమేంట్రా నీకు? ఏమన్నా పోలీస్ కేసు అయితే ఏంట్రా పరిస్థితి? ఆ కేసులు గొడవలు ఇబ్బందే కదా, నువ్వే అలాగంటరా? సాటి మనిషికి సహాయం చేయకపోతే ఎలాగనియా? ఆ దెబ్బలతో చూసేసరికి నాకు చాలా బాధేసిందనియా. ఒరే నేను ఎంత చెప్పినా నీకు అర్థం అవట్లేదా? అర్థం చేసుకో, పోలీస్ కేసు అయితే ఏంటి, ప్రమాదం కదా. అదేంటనియా, సాటి మనిషికి అలా దెబ్బలతో ఉంటాయి, వదిలేమంటావు చెప్పనియా? చెప్పు, నువ్వే చెప్పు, చూస్తా ఉండలేకపోయా. Hey
పేషెంట్ నీకేమవుతాడమ్మా? మావిడ అతను ఉలకట్లేదు పలకట్లేదు, కట్టుకట్టాను, తీసుకెళ్ళండి మందులు ఏ రాసిస్తాను. సరే పద. తమ్ముడు ఇక నేను వెళ్తానరా, కువైట్ ప్రయాణం పెట్టుకున్నానని చెప్పాను కదరా, సాయంకాలం ప్రయాణం పెట్టుకున్నాను కదా, ఇక వెళ్తా. కొంచెం చూసుకుంటా ఉండు, వద్దంటుంటే వినిపించుకోలేదు, కొంచెం చూసుకుంటా ఉండు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తానులే, చూసుకో మరి, వెళ్తానే. లేదు టిఫిన్ చేద్దాం, లేదు టాబ్లెట్లు వేసుకోవాలి కదా, కూర్చో. సరే కూర్చో. నీ పేరేంటి? ఆ మూటలో ఎందుకున్నా తిను, మాట్లాడవేంటి? నాతో మాట్లాడవా? ఓహ్ బిందా, నీకు ఆ బింది చెప్పుడు వినిపించలేదా నిన్నే? అంటే నీకు వినపడదా? వినపడదంటే బహుశా మాట కూడా వచ్చుండదు. అయ్యో దేవా, తిను ఇది తింటా. అవును ఇదిగో ఒకటే ఒకటే వేసుకోవాలి వేసుకోవాలి. తాగు మంచిది. ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. చూస్తే చెప్పండి. చెప్తాను. ఇప్పుడేకపోయిందేంటి? టైం అయిపోతుంది. సుభాష్ అన్న ప్రైజ్లో బండాగిపోయిందా? అవునన్నా. లోనకి రా, చాలా కాలమైన చూసి రా, మందే షాపు. వస్తున్నానన్నా. చాలా కాలమైన తమ్ముడు. అవునన్నా, నిన్ను చూసి చాలా కాలమైంది. బాగున్నావన్నా? బాగున్నానమ్మా. అమ్మానాన్న అందరు బాగున్నా? అందరూ బాగున్నారన్నా. ఇంకేంటి తమ్ముడు? బాగుందన్నా షాపు. అన్నా ఎవరన్నా? మా తమ్ముడే. ప్రైజ్లాడన్నా? ఏ బండి ఏంటి ప్రాబ్లం వచ్చింది? పెట్రోల్ అయిపోయిందా? ఏమో అన్నా, పెట్రోల్ ఉంది, స్టార్ట్ అవుట్లా చాలా ఇబ్బంది పడేస్తుంది. నేనే ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈలోగా నువ్వే వచ్చా? ఏ అన్నా? అదే నీతో ఓ ఇష్యూ మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి అన్నా. అది అదేం కాదు, మన గణేష్ క్యాంటీన్ కాడ కరపత్రాలు పంచడానికి వచ్చాను. అక్కడ నువ్వు కనిపించావు, పలకరిద్దాం అనుకున్నాను. కానీ నీ పక్కన ఎవరో అమ్మాయి ఉంది తమ్ముడు, అందుకే పలకరించలేకపోయాను. అది ఎవరో కాదన్నా, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అది మా నాన్నగారికి ఎంత చెప్పినా కానీ అర్థం కావట్లేదన్నా. నేను ఆ అమ్మాయినే ఇష్టపడ్డానన్నా, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానన్నా. నాకు అర్థమైంది తమ్ముడు. ఒకప్పుడు ప్రింటింగ్ మిషన్ కొని సువార్త కరపత్రికలు ప్రింట్ చేయాలని నాలో నేను ఆశపడినప్పుడు
నువ్వు వచ్చి నా దగ్గరికి ఓ చక్కని మాట చెప్పావు గుర్తుందా? అన్నయ్య మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీ మీద మీరు ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి ఎందుకనే టెన్షన్ పడుతున్నారన్నావు, జ్ఞాపకం ఉందా? అప్పుడు నువ్వు నాతో, అలా కాదనయ్య, దేవుని చిత్తం కోసం కనిపెట్టండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుడు గొప్పగానే చేస్తాడని నువ్వు ఆ రోజున నన్ను ఎంతో ధైర్యపరచు. నీ మాటను బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచితే ఇదిగో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు తమ్ముడు. ప్రతి చిన్న చిన్న విషయాల్లో దేవుడి మీద ఆధారపడాలని చెప్పే నువ్వే మానవ జీవితంలో ఘనమైనది ఉన్న వివాహం గురించి ఇలా చేసేసరికి నీతో మాట్లాడాలనిపించింది తమ్ముడు. ప్రతి చిన్న విషయానికి దేవుడి మీద ఆధారపడే నువ్వు ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? వాక్యం చదివే నువ్వు వాక్యం ఏం చెప్తుందన్న విషయాన్ని మర్చిపోయావా? యవ్వనుడా, నీ యవ్వనకాలం మందు సంతోషపడు, నీ యవ్వనకాలం మందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకోమన్న మాట నీకు తెలియదా? నీ దృష్టికి ఇష్టమైతే దాన్ని నెరవేరుస్తావా? ఇస్సాకు రిబ్కాని తన దృష్టి ఇష్టము చెప్పిన ఇష్టపడలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తమ్ముడు, అబ్రహాము ధనవంతుని మీద మోపుతున్న నేరం నీకు తెలియదా? నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు గనికే ఈ వేదంలో ఉన్నావని అబ్రహాం గారు ధనవంతుని మీద నేరస్థాపన చేస్తున్నారు, ఆ సంగతి నీకు గుర్తులేదా? అంటే మన ఇష్టం మనకు తెస్తుంది నరకవేదన, దైవ ఇష్టం మనకు తెస్తుంది మోక్షం. అర్థం చేసుకో తమ్ముడు. అర్థం చేసుకుంటావని చెప్తున్నాను తమ్ముడు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. బాబు, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా, ఎక్కడ చూడలే. కూర్చో, కూర్చుంది రా, ఇక్కడే కూర్చోయే, నేను పని చేసుకుంటానే, కూర్చోయే. బాబాయ్ గారు ఉండాలండి, మా బుక్స్ రెడీ రెడీ అయిపోయినండి, అర్జెంట్ అన్నారు కదా చేస్తానండి. థ్యాంక్స్ అమ్మా. సరే, ఆ కుర్రోడు ఎవరమ్మా? ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నానమ్మా. కూర్చోండి బాబాయ్ గారు. నా తమ్ముడు బాబాయ్ గారు. మీ తమ్ముడా? అనాథు అని చెప్పావమ్మా నువ్వు. తమ్ముడంటే క్రీస్తు ప్రేమలో తమ్ముడయ్యాడు. క్రీస్తు ప్రేమలో తమ్ముడా? ఏం పేరమ్మా నీ పేరు? ఆడు మాట్లాడలేడు బాబాయ్ గారు, వినబడదు కూడా అండి. అయ్యో, వినపడదు, మాట్లాడలేడు కూడానా? అవునండి. నువ్వు చాలా మంచోడు సుధాకర్. నాదేముందండి, అంతా క్రీస్తు ప్రేమేనండి. ఈ రోజుల్లో సాటి మనిషిని పట్టించుకోలేని ప్రజల మధ్యలో నీ కాలు బాగోపోయినా ఆ బిడ్డను చారదీసావు చూడు, దేవుని ప్రేమ చాలా గొప్పదయ్యా. ప్రేమా
మరచిన దివ్యమైనది ప్రేమ నలిగిన రెల్లునైనా విరువని యేసు ప్రేమ దిక్కులేని పిల్లలకు తండ్రి ఆయే గుణం నిజమైన భక్తికి కాదా ఇది ఒక నిదర్శనం దిక్కులేని పిల్లలకు తండ్రి ఆయే గుణం నిజమైన భక్తికి కాదా ఇది ఒక నిదర్శనం. ప్రార్థన చేసుకుందామే. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. పరిశుద్ధుడు అయిన నా దేవ, ఇతనిని నా యుద్ధకు పంపుటలో నీ ఉద్దేశం ఏమై ఉన్నదో నేను ఎరుగని తండ్రి. అతని అవయవాలలో ఏమీ పనిచేయడం లేదు. నీ చిత్తం తెలుపుటకు అతనికి వినికిడి లేదు. దేవా, నేనే విధము చేతనైనా ఈ ఆత్మను రక్షించుటకు తగిన ఉపాయము మీరే నాకు దయచేయండి తండ్రి. సేవక ఆత్మరక్షణే కావాలి నీకు కానుక, పాపి మారితే జరుగునే పరమందు గొప్ప వేడుక. ఆత్మల రక్షణకై పోరాడుటయే నీ కర్తవ్యం, ఆత్మల రక్షణకై పోరాడుటయే నిజ క్రైస్తవ్యం. ఇది మరచి జీవిస్తే కఠినమైన నరకం, ఇది తెలిసి జీవిస్తే ఉంది నీకు నిత్య జీవం. అర్థం కాలేదా? ఏం కదలే, భయపడకు, పిడిగేలే. అరే, అది నీకు వినబడిందా? నీకు వినపడిందా? నిజంగా ఏది వినపడుతుంది? ఏది నీకు వినపడుతుంది? ఏది వినపడుతుంది? దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు, నీకు వినపడుతుందా? దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. పాస్టర్ గారు, పాస్టర్ గారండి, పాస్టర్ గారండి, పాస్టర్ గారు. సుధాకర్, ఎలా వచ్చావేంటమ్మా? అదేనండి, మొన్న ఆదివారం తీసుకొచ్చాను కదండి, మాట రావు చెవులు వినపడమని. ఇతనికి వినపడుతుంది పాస్టర్ గారు, అదే మీకు వినపడదని చెప్పాను కదండి. పిడిగి చెప్పుడికి వినపడడం ప్రారంభమైంది పాస్టర్ గారు. వినపడుతుందమ్మా, వినపడుతుందా? నీ పేరేంటి? అయ్యో, అతనికి ఇంకా మాట రావడం లేదండి, చెవులైతేనే పనిచేస్తున్నాయండి. ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా స్వరమిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. నమ్మిన వాని ఎవనికి అసాధ్యం అనేది ఏదీ లేదు. నమ్ముట వలన సమస్త కార్యాలు చేసే దేవుడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పమ్మా, దేవుని స్తోత్రం చెప్పమ్మా, దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు. చెప్పమ్మా, ఈ ఒక్క మాట చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు, చెప్పు, చెప్పు. హల్లెలూయానమ్మా, దేవునికి స్తోత్రం అనమ్మా. స్తోత్రం, దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది లేదు. దేవునికి స్తోత్రం, అది చెప్పు, వస్తుంది చెప్పు. స్తోత్రం,
చెప్పమ్మా చెప్పు, చెప్పాలి చెప్పు. దేవునికి స్తోత్రం. కార్యం చేస్తాడు దేవుడు, అద్భుతం చేస్తాడు దేవునికి. అంతే దేవునికి అను దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. ప్రార్థన చేస్తానమ్మా. నాయనా, ఈ బిడ్డకి ప్రభువా నువ్వు వినికిడినిచ్చావు, మాటనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ చిత్తం ఈ బిడ్డపక్షంగా ఎలా ఉందో అలా జరిగించి నీకు ఇష్టమైనటువంటి పాత్రగా మీరు ఉపయోగించుకోమని యేసునామలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి చాలా సంతోషంగా ఉంది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తారు? మీ అమ్మగారు అసలు నువ్వు ఆ మూటలో ఎలా? ఏడొద్దు, ప్లీజ్ ప్లీజ్ చెప్పొద్దులే. నేను అడగలే, అడగను. అయితే నువ్వు నాకులాగా అనాథం అన్నమాట. అయ్యో పర్వాలేదులే, ఏడో ఏది నవ్వు ఒకసారి, నవ్వు నవ్వు. ఎప్పుడన్నా నవ్వుతూ ఉండాలే. ఆలోచన ఆలోచన, చెప్పును నడవక, చెప్పును నడవక, పాపులు మార్గమును నిలవక, పాపుల మార్గాన్ని నడవక. కళ్ళు చూడు పెట్టనా? ఏం పెడతావు? నాకు నేను పెడతాను. బాగుంది, చాలా బాగుంది కదా. తిను తిను. బాగుందా? ఏమండి, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. అలా ఇబ్బంది పడకపోతే పిలవచ్చు కదా. నేను అలా సువార్త పని మీద బయటికి వెళ్ళొస్తాను. ఇంటికాడ ఉండే. నేను కూడా నీతో పాటు వస్తా. నువ్వు అంత దూరం రాలేవు, నువ్వు నడవలేకపోతున్నావు కదా. మరి సువార్త ప్రకటించవలసిన బాధ్యత అందరి మీద ఉందని నాకు నువ్వు
బైబిల్లో చూపించావు కదా, నాకు కలిగిన ఈ ఆనందాన్ని అందరికీ చెప్పాలని ఆశగా ఉంది. నన్ను కూడా తీసుకెళ్ళవా? చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే. నీకు తెలిసిన ఈ నిజాన్ని ఈ సమాజం అంతటికీ తెలియజేయాలి. అంగవైకల్యం ఒక లోపం కాదని, పాపం అంతకంటే కాదని, దేవుని హస్తాలే ప్రతి మనిషి అవయవాలు చేస్తున్నాయని, మనం ఇలా పుట్టడానికి కారణం మన పాపం కాదు, మన తల్లిదండ్రుల పాపము కాదు, దేవుని క్రియలు మన మూలంగా వెల్లడి కావాలనే దేవుడు మనల్ని ఇలా పుట్టించాడు. కుమ్మరి అన్ని కొండల్ని ఒకేలా చేయడు, ఆయా పనులని మెత్తం ఆయా రకాలుగా చేస్తాడు. అన్ని కొండలు ఒకేలా లేవని, ఈ పాత్ర వంకరగా ఉందని, ఇది దేనికి పనికిరాదని ఎవరైనంటే ఆడు విర్రువాడు. ఆడు ఎర్రగడ్డలో ఉండవలసినాడు. మనలాంటి శరీరం గలవారు తెలుసుకోవాల్సిన నిజమేంటంటే, మనల్ని కలగజేసిన దేవుడు మన ద్వారా మహాశక్తివంతమైన అద్భుతం ఏదో ఈ సమాజానికి దేవుడు చూపించబోతున్నాడు. అది మనం గ్రహించాలి. మనకు బాధ కలిగించే అంగవైకల్యం ఏదైనా మనలో ఉందంటే ఆయనకు మహిమ తెచ్చే పని మనలో ఏదో జరుగుతుందని మనం గ్రహించాలి. హృదయ లోపాలతో జీవిస్తున్న వారికి మనం ఒక అర్థంలా ఉండాలి. సరే పద రా, తీసుకెళ్తాం రా, వెళ్దాం అనా, తీసుకోండి అన్న, చదువుకోండి. యేసుప్రభు నమ్ముకోండి, గొప్ప దేవుడు అయ్యా, తీసుకోండి. టైం అయిపోయింది, బస్ ఇంకా రావట్లేదంటారు బాబు. అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. అయ్యా దిక్కులేనండి బాబు, ధర్మం చేయండి బాబు. బాబు మీరు కూడా సాయం చేయండి బాబు. నీ దగ్గర చిల్లర ఎంతమంది వేస్తాం రా, సిటీ నిండా బెగ్గర్స్ ఎక్కువైపోయారు, బస్సు చూస్తేనేమో ఇంకా రావట్లేదు. యేసుప్రభు గొప్ప దేవుడే, ఆయన నమ్ముకవే. ఇదిగో యేసుప్రభు నమ్ముకో, ఇదిగో నీకు కష్టాలన్నీ తీరిపోతాయి. నిన్ను ఇది చదువుకున్నావు అనుకో, దేవుడు నాకు మేలు చేస్తాడు. ఇదిగో నాకు మాట రాకపోతే మాట ఇచ్చాడు, చెవులు పని చెప్పతే చెవులు కూడా ఇచ్చాడు. దేవుడు గొప్ప 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 కార్యం. ఆప్దావుని కౌరులు, నువ్వే ఇరిగిన కట్టలా, పగిలిపోయిన కొండలా, తుఫాన్లా కొట్టుకుపోయిన ఇల్లా ఉన్నావు. ఎరా నువ్వు కూడా మత మార్పులు లేచేసావంట్రా, చూడండి రా వీళ్ళు ఇలా వెళ్ళి పని చూసుకో. ఏంటి సార్ ఈ గోళ, పొద్దున్నే బస్సు రాక మనం పెడుతుంటే వచ్చేదే గోళ, బస్ స్టాప్ లో కూడా ఛే ఈడొకడో ఉర తింటాకే తయారయ్యాడు. యేసుప్రభు గురించి చెప్తున్నాడు. బాధపడకూడదు, అలాగా మనల్ని దేవుని మహిమ కొరకే పుట్టించాడు. ఇలాంటి వారికి సత్య సువార్త ప్రకటించడానికే దేవుడి చోటికి తీసుకొచ్చాడు. వీళ్ళ మాటలకేం బాధపడద్దు. కురుపులు గల లాజరం చేసింది దేవుడే, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న ధనవంతుని చేసింది దేవుడే. కాని లాజర్ను ధనవంతుడు ఏలం చేశాడు. వీళ్ళ ఇరువురు మరణం తర్వాత చూస్తే లాజరే గొప్పవాడు తెలుసా? వైకల్యం అంటే అవయవలోపం ఉన్నవాడు కాదు, హృదయలోపం ఉన్నవాడు తెలుసా? దా పద వెళ్దాం రా. మాలాంటి వాళ్ళ పట్ల భూమి మీద మదర్ తెరీసలా ప్రవర్తిస్తేనే ఏ వైకల్యం లేనివాడు. అసభ్యంగా ప్రవర్తిస్తే ధనవంతుని పట్టిన గతే పడుతుంది. క్రీస్తు ప్రేమను కులమంటే నిజమైన ప్రేమను తెలుసుకోలేవు. మంచి మార్గాన్ని మతమంటే మార్పు రాదు. సువార్త ప్రకటించడం అంటే కులాలను మార్చడం కాదు, మత ప్రచారం అంతకంటే కాదు, మనిషి మధ్యలో మంచి సుగుణాలను పెంచడమే. రా మనం వెళ్దాం. ఇప్పుడే నమ్ముకు పార్లకు వెళ్తాం. అలాగే వెళ్ళు, తీసుకోండి. యేసుప్రభు చాలా గొప్ప దేవుడు. పని ఏమలేదు నీకు, పందులో ఉన్నా తింటామో పేపర్లట్టు తిరుగుతామా? యేసుకిస్తే ఏం చేశాడ్రా? దేవుడు దేవుడు అంటారా? ఆయన సిల్లులో చచ్చిపోయాడు, మీరు రోడ్లు ఉంటా ఉండరా? అయ్యి పని పడలేదండి బావతలకి పోయలే. మీ అవతారానికి చిప్పించుకుని అడుక్కోండిరా, కరెక్ట్గా చూడవుతారు బాణాదులే. ఆయన తెలియక అన్నాడు, తెలియక తెలియకలేదు. నాకు అర్థమైందిలే, అది కాదు, నేను ఇంటికడ దింపేస్తాలే. వద్దు నీకు ఈ మాటలన్నీ, ఇంకొద్దులే. అలా కాదు, యేసుప్రభు నాకు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆ మాత్రం భరించలేనా ఏంటి? పర్లేదు, ఆయన సిలువు మీద నా కోసం ప్రాణం పెట్టాడు కదా, నేను ఆయన సువార్తను ప్రకటించబోతే
నా జీవితం ఎందుకు? పద, మనం ఇలా వెళ్దాం పద. చదువుకోండి. నువ్వేం చెప్పక్కర్లేదు యేసుప్రభు, మా అక్కర్లేదు ఎలవయ్యా. ఇంత చెప్పానా ఎలవయ్యా? వెళ్ళాలి వెళ్ళాలి, నా కుమ్మలో నిలబడద్దు మీరు. సాగిపో ఆగిపోక సువార్త యాత్రలో అలయక జడియక మేలు చేయ మరచిపోక. సువార్తని శ్వాసగా ఖడ శ్వాసాగేంత వరకు ఆగక సాగిపో. దేహమందు వ్యాధులైన లోకమందు బాధయైన దోషిగా నిన్ను చేసిన నిందలెన్ను నీపై మోపిన దేశ రక్షణే నీ నిరీక్షణై ఆత్మల సంపాదన అక్షయ స్వాస్థ్యమై. సువార్తని శ్వాసగా ఖడ శ్వాసాగేంత వరకు ఆగక సాగిపో. అండి, ఈ అబ్బాయిని ఎక్కడ చూసారు? చూడలేదు బాబు. షాప్కి వెళ్తున్నావా? ఈరోజు బంద్ కదా షాప్ తీయలా. బందా? ఈ దాని దగ్గరికి ఇచ్చే వస్తాను, త్వరగా వచ్చేస్తానే. తినడానికి నేను తీసుకొచ్చేస్తాను బయట నుంచి. ఓకే, జాగ్రత్తగుండే. ఖాళీగా ఇంటికాడ ఎలా ఉన్నా చాలా మందికి సువార్త ప్రకటించాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సువార్త ప్రకటించాలి. నేను వెళ్తాను, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తాను సువార్త. కరపత్తిరగలే బాధపడకు మంగక్క, ఏడవకక్క.
ఏదో యాక్సిడెంట్ కేసు అంట, వాళ్ళ తమ్ముడు బండి మంచి పడి చనిపోయాడు. బండి సరిగినట్లు బాగానే ఉండదు కదా. అలా మాట్లాడకండి. దేవుడు అన్యాయం చేయడమ్మా. మీ తమ్ముడు బండి స్పీడ్గా నడపడం వల్ల చచ్చిపోయాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏమన్నాడంటే, దుర్మార్గంగా ప్రవర్తించి బుద్ధిహీనంగా తిరిగి నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా చనిపోదు అని అన్నాడమ్మా. దేవుడు అంటే దేవుడు చంపలేదు, అధికంగా దుర్మార్గంగా బుద్ధిహీనంగా బండి నడిపి అతివేగం ప్రమాదం అని చెప్పినా తన మూర్ఖార్థమే, తన బుద్ధిహీనమైన వేగమే అతన్ని చంపింది. కాలానికి ముందే చావు తెచ్చుకుంటే అతను చేసిన తప్పుకి దేవుణ్ణి నిందించడం న్యాయమా? అలా అండవు పాపం. ఒక్క విషయం అడుగుతాను, చెప్తారా అమ్మా? మనిషి చచ్చిపోయినప్పుడు దేవుడా ఎందుకు తీసేసుకున్నావు అని అడుగుతారు. మరి అదే మనిషి పుట్టినప్పుడు ఎందుకు పుట్టించావు దేవుడా అని అడుగుతామా? చెప్పండి, మీరు చెప్పండి. అలా అడిగితే జీవిత పరమార్థమేంటో తెలుస్తుంది. దయచేసి దేవుడు అన్యాయస్తుడు అనొద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా, అన్యాయస్తుడు కాదు. ఇక్కడ ఇక్కడున్నావేంటి? నువ్వు స్వార్థ పని మీద ఎక్కడికి వెళ్తానని చెప్పా. అవన్నీ పక్కన పెట్టు, నువ్వు చెప్పిన మాటలని నేను విన్నాను. చాలా సంతోషంగా ఉంది నీ మాటలు వింటుంటే. దేవుని కృప. మీరు ఎక్కడికి వెళ్తారన్నారు, ఇక్కడ ఉన్నారేంటి? అది యాక్సిడెంట్ అయితే. బాబు ఎవరికి ఏమైంది? నాకు కాదు. చెప్పరా ఇంకేంటి? మా బాబు మా అబ్బాయి కనిపించట్లేదు. ఎక్కడైనా చూసా? చూడలేదు బాబాయ్. చూడలేదా? చూడలా. బాబు ఈ అబ్బాయిని బాబాయ్ లగన్ మీకేం కాదు లగన్. తలకి బలమైన గాయమైతే తీసుకొచ్చాను రా చూద్దు గాని. బాధపడకండి, చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే. దేవుని కృప. అవయవాలు ఉన్నవారు దైవాన్ని నిందిస్తుంటే అవయవాలు సరిగ్గా లేకపోయినా దైవం అంటే ఏమిటో కళ్ళకు కట్టినట్టు చెప్పు. చాలా సంతోషం రా చూద్దు గాని. ఆ లోపల ఉన్న వ్యక్తి ఏదో ఫోటో చూపించబోయారు, చూద్దామనేటప్పటికి సడన్ గా ఎగిరిపోయింది. ఎవరై ఉంటారో ఏంటో. పేషెంట్ వదిలే సైడ్కి వెళ్ళిపోయమ్మా. సరేనే పెట్టాను, జాగ్రత్తగా చూసుకోండి మరి. సరే సరే పద. చెంగన్న చాలా మంచోడు అన్నా.
అందరిని ప్రేమింత నువ్వు. ఏంటి ఎవరు ఈయన మీ మీ నాన్న మీ నాన్నగారా? నిజంగా నిజంగా మా నాన్నగారే. మా నాన్న మరి ఆ మూటలో నువ్వు? అసలు ఏం జరిగిందంటే, వరలక్ష్మి టీ తీసుకురా. నీకు నీ కొడుకు సాకరేచేలా చచ్చిపోతున్నాను, నేనే ఏదో ఒకరోజు పుట్టుకోమంటాను, ఇదిగో తాగండి. ఎందుకే చీటికి మాటికి అంత కోపం నీకు? ఏం చేయమంటారు? సాకరి చేయలే పోతున్నాను, ఏదో రోజు చచ్చిపోతాను పుట్టుకోమని. తిండ్రా తిను. నీకు సాకరి చేయడానికి ఈయన గారు నన్ను పెళ్లి చేసుకున్నారు. నిన్ను కనేసి మీ అమ్మ బాగానే సచ్చింది, నీ సాకరి నా నెత్తి మీద పడింది. తిను తిని బలవరా, బాగా బలు. నీ వల్ల నా కొడుకును కూడా మర్చిపోయాను రా. తినురా తిను. ఒరే నాన్న ఏంట్రా ఇది? అయ్యో అరే మంచినీళ్ళు తీసుకొస్తాను. స్లోగా స్లోగా తాగు, కొంచెం తాగు. ఏంట్రా నీకు బాధ? మంచినీళ్ళు కూడా తాగలేని స్థితిలో. అయ్యో ప్రకాష్ గారు, ఇంకా కష్టమండి. అబ్బాయి వినలేడు, మాట్లాడలేడు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు, కనీసం మాట్లాడగలిగితే సరిపోతుంది. మీరు కొంచెం ప్రయత్నించండి. లేదు ప్రకాష్ గారు, మా ప్రయత్నం మేము చేసాం. యాక్సిడెంట్లుగా వస్తే రావచ్చండి, ఇంకా మా చేతుల్లో ఏం లేదండి. బలానికి ట్యాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. సుజాత నన్ను క్షమించు, మన బిడ్డను సరిగా చూసుకోలేకపోతున్నాను. అక్క బాగున్నావా? బాగున్నా అక్క. మేనల్లుడు మేనల్లుడు రారా తమ్ముడు. అల్లుడు నా బంగార కొండ అమ్మ, నీకోసం బొమ్మలు తెచ్చానమ్మా. చదువుకున్నామా మంచిగా? శుభ్రంగా చదువుకోమ్మా. అయిగో అయిగో నీకోసం తెచ్చిన చూడు, బాగుందమ్మా. అదిగో ఇదిగో ఇంకో బొమ్మ తెచ్చాను. ఏ శుభ్రం చదువుకోమ్మా, చదువుకోవాలి. చూడు తీసుకుపోతా. ఏ దశ వెళ్ళి దశ వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకో. ఏ ఇడికి అసలు ఓకే? ఎరా బామ్మ, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చాను బావా. బావా బాగున్నా? బావా బాగానే ఉన్నా. ఏంటి బాబా తలంతా మెరిసిపోతుంది? అన్ని వదిలేరా నీకెందుకు? టీ తీసుకో. ఏంటి ఊళ్ళో వాళ్ళు అంత బాగున్నారా? బాగున్నారు బావా. అందరు బాగున్నారా? బాగున్నారు బావా. సరే ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఆఫీస్కి వెళ్ళొస్తానే, జాగ్రత్త. అక్క ఇదే కూరగాయల కోసం మిషన్ వచ్చినట్టు అక్క, ఇది కొనుక్కొచ్చు అక్క. ఎందుకక్క ఈ బాధలా? బాగానే చెప్తున్నావు, ఇంకేంట్రా తమ్ముడు విషయాలు? అక్క నీ పునుమంటూ ఆడుకుంటున్నాను, రాజాలా బతుకుతున్నాను. అక్క నిన్ను చూస్తానక్క బాధ. బాధపడకరా తమ్ముడు. ఎలా బతుకుతావు? ఏం చేస్తాం ఇంకా? అక్క ఈరోజు చంపించిన హాస్టల్ ఉంటుంది అక్క,
అక్కడ పంపేసాక ఇంటికి వచ్చినాక ఈ బాధలో. ఏ అలాగనకు, మీ బావకు తెలిస్తే మనల్ని ఊరుకోరు. నిన్ను చూస్తున్నాక ప్రాణం తరిగిపోతుందక్క, చాలా బాధకుందక్క. కొడుకు చంపేశాడు అమ్మాయి. కొడుకు చచ్చిపోయినాడు, దెబ్బ తగిలేసింది అమ్మాయి. కోట్ల మేపుతున్నాను నిన్ను పందిలాగా. నా కర్మ వచ్చి ఇచ్చి ఇడికి సాకరే చేయాల్సి వస్తుంది. వరలక్ష్మి చెప్పండి. అర్జెంట్ పని మీద చెన్నై వెళ్తున్నాను, వచ్చేంత వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, విర్యాసాలు ఏమేయకండి. అర్థమైందా నాన్న? చెన్నై వెళ్తున్నాను నేను, త్వరగా వచ్చేస్తాను, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, నేను వెళ్తానే. నువ్వేరా, నా నిద్ర కాల్ చేస్తావరా? నీ సంగతి చెప్తే నాగరా. అక్కది అక్క, ఈరోజు నీకు పట్టుకున్న దగ్గరం వదలగొట్టేదని అక్క. పడుకున్నావక్క? పడుకో, పడుకు అక్క, పడుకు. ఈ రోజుతో నీకు మనశ్శాంతి ఉంటుంది. పడుకు అక్క, పడుకు అక్క. మా వాడికి ఫోన్ చేస్తాను, ఈ సంగతి చెప్తాను. ఈరోజు ఈయన చంపేవాళ్ళటి పరిస్థితులు పడుకున్నాడు కదా, సంగతి చెబుతాను. ఎక్కడో అర్జెంటుగా అడ్రస్కొచ్చి, అడ్రస్కొచ్చి వచ్చే, గమనించి. ఓకే ఓకే ఓకే. నీ సంగతి చెబుతాను చూడరు ఇప్పుడా. దొరికేవరా నాకు నువ్వా? Oh!
చెత్త కుప్పలో పడేశారు. బాధపడకు. బాబు నువ్వేంట్రా, నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా? అవునా, వినపడుతుందా? వినపడుతుందా? ఏమైపోయావురా ఇన్ని రోజులు? బాబు నువ్వు కనపడకపోతే చచ్చిపోయావు అనుకున్నాను. నీకోసం చాలా చోట్ల వెతికాను, నువ్వేదో అయిపోయావు అనుకున్నాను. నిన్ను అసలు చూస్తాననుకోలేదురా. అయినా నువ్వు ఎలారా ఎలారా మాట్లాడగలుగుతున్నావు? నీకు ఎలా వినపడుతుంది నాన్న, ఎలా వినపడుతుంది చెప్తాను. నన్ను కన్న తర్వాత అమ్మ చచ్చిపోయింది, నన్ను పెంచడానికి మరో అమ్మని తీసుకొచ్చారు. బాబు ఆవిడ నన్ను సరిగ్గా చూసేదే కాదు. మీరు మీ పనుల్లో ఉండేవారు, అమ్మ నన్ను పట్టించుకోలేదు. బాబు కానీ చెత్త కుప్పలో ఒక మూటలో చెత్తగా పడి ఉన్న నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి ఇళ్ళలో నేను పుట్టిన నాటి నుండి ఎన్నడూ చూడని ప్రేమ నాపై చూపి నేను కూడా ఒక మనిషినేనని నా పుట్టు కూడా కారణం ఉందని దేనికి పనికిరాని అనుకుంటున్న నన్ను నేను కూడా పనికొచ్చి పాత్రనని నా పట్ల దేవుని చిత్తమేంటో తెలియపరిచి నన్ను దైవతనయుడిగా నిలబెట్టాడు నాన్న. ఇదిగో సుధాకర్ నాన్న, ఈ శైలో ప్రేమ అన్న ద్వారా దేవుడు నాకు చూపించాను, నన్ను ఆదరించాను. నేను ఇలా పుట్టాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం. నేను కూడా దేవుని చేత నిర్మించబడిన పాత్ర నానా. యేసయ్య మంచి దేవుడు నానా. అవయవ లోపం అనేది శరీరానికేనానా? అవయవ లోపం అనేది ఆత్మకు ఉండదు నానా. కొంతకాలానికి ఈ దేహం మన్నుగా మారిపోద్దు నానా. మనం యేసయ్య దగ్గరకు చేరిపోతాం నానా. యేసయ్యను మీరు కూడా నమ్ముకోండి నానా. యేసయ్య నిజమైన దేవుడు నానా. తప్పకుండా బాబు. ఇది మీకు తెలుపడానికి ఇంతకాలం దూరం చేసాను బాబు. నన్ను ఆయన చిత్తానికి చేరువ చేసాడు నాన్న. నన్ను నానా మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి నానా. బాబు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. అసలు నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదురా. ఎంతో మంది మీద ఆధారపడ్డాను, ఎవ్వరూ నిన్ను బాగు చేయలేదు. బాబు యేసయ్య అంటే ఎలా ఉంటాడో నాకు తెలియదు. అసలు నా కొడుకు బ్రతుకున్నాడన్న ఆశ నాకు లేదు, కానీ మాట్లాడేలా చేసావు. ఈరోజు నా కొడుకుని నేను కలుసుకునేలా చేసావు. నువ్వు నిజంగానే దేవుడు బాబు, దేవుడు. అయ్యో అలా మాట్లాడకండి, నన్ను దేవుణ్ణి అనకండి. దైవం ఎప్పుడూ యేసయ్యే. మనమందరం ఆయన మూలంగానే పుట్టినవారమండి. మనమే కులాల పేరట మతాల పేరట విడిపోయామండి. ఇదిగో మరలా మనం ఇలా కుటుంబంలా. యేసయ్య ప్రేమత్యాగం వలన మనమంతా ఓ కుటుంబంలా కలిసాం. మనందరికీ దేవుడు ఆయనే. అంకుల్,
నడవండి మన ఇంటికి వెళ్దాం, పద తీసుకెళ్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది, వెళ్దాం పద. జాగ్రత్తగా దిగండి. జీవితం దేవుడిచ్చిన వరం. ఆ జీవితంలో దేవుని ఇష్టాన్ని గుర్తించక నా జీవితం నా ఇష్టం అని జీవిస్తే సంతోషాన్ని పొందలేం, బ్రతుకులో గెలవనూ లేవు. ఓడిపోయిన జీవితం, నష్టపోయిన జీవితం, రోగగ్రస్తమైన జీవితం నిన్ను వెక్కిరించవచ్చు, నిరాశ పెంచవచ్చు, దేవునిపై ద్వేషాన్ని కలిగించవచ్చు, ప్రపంచానికి నిన్ను దూరం చేయవచ్చు. కారణం నా జీవితం నా ఇష్టం అనుకున్నావు కనుకే. స్నేహితుడా, ప్రపంచానికి నువ్వెప్పుడు పరిచయమయ్యావు? నీకు ప్రపంచం ఎప్పుడు పరిచయమైంది? నీ తల్లి నిన్ను కనకముందే, ప్రజలు నీ ముఖాన్ని చూడకముందే, కంప్యూటర్ డాక్టర్ నీ ఉనికిని గుర్తించకముందే, నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే నిన్నెరిగిన వారు ఒకరున్నారని, నీ గురించి నువ్వు ఆలోచించే దానికంటే నిన్ను పంపిన నీ దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడని, నీ గురించి నువ్వు వేసుకునే ప్రణాళిక కంటే నీ గురించి దేవుడు వేసే ప్రణాళిక గొప్పదని ఈ క్షణం నువ్వు ఆలోచించగలిగితే నీ ప్రతి వాటమి ఈ ప్రపంచానికి ఒక పాఠం అవుతుంది, నీ విజయం ప్రపంచానికి మాదిరి అవుతుంది. అందుకే దావీదు ఇలా అంటున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. కారణం వాక్యం ఇలా సెలవిస్తుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. పాల్ యాంగిచో, 6 నెలల్లో చచ్చిపోతావు, ఇది ప్రపంచం ఆలోచన. పాలయాంగిచో, ప్రపంచంలోనే అతి పెద్ద సంఘానికి సేవకుడు అవుతావు, ఇది దేవుని సంకల్పం. డేవిడ్, గొర్రెలు కాచుకో, యుద్ధం చేయలేవు, ఇది కుటుంబం ఆలోచన. డేవిడ్, చక్రవర్తి అవుతావు, ఇజ్రాయేలుని పరిపాలిస్తావు, ఇది దేవుని సంకల్పం. యోసేపుల గోతిలో పడద్రోయబడవచ్చు, చెరసాలలో బంధింపబడవచ్చు, అన్నల చేత ద్వేషింపబడవచ్చు, కానీ ఒకరోజు ఐగుప్తి సింహాసనాన్ని అధిరోహిస్తావు. అందుకే నేస్తమా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈరోజు నువ్వు ఎక్కడున్నావనేది ముఖ్యం కాదు, నిన్ను దేవుడు ఎక్కడుంచబోతున్నాడో తెలుసుకో. నీ పట్ల దేవుని సంకల్పం ఒకటి ఉందని, అదే దేవుని అనాది సంకల్పం అని ఈనాటికైనా గుర్తించవా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.